నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు అనంతపురంలో విఆర్ఏల రిలే నిరార దీక్ష ఆమీలను అమలు చేయాలని ఆందోళన నిర్మల్ జిల్లా పిప్రి గ్రామంలో శివాలయ ప్రతిష్టాపన బాలయోగి మహారాజ్ చే ప్రత్యేక పూజల నిర్వహణ రంగారెడ్డిలో లక్ష్మీ చిన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం పెబ్బేర్లో అమరుల జవాన్లకు నివాళి 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ कर्नूल जिला चागलमरि ग्रामान चेंदिन तलुपुल पेद्द सुब्बाराव नागमणि पेल्लिरोजु संदर्भंगा कुमारुडु राजु अन्नदान कार्यक्रम निर्वहिंचारु अनाथ रक्षक सेवा फाउंडेशन आध्वर्यंलो आलगड्डलोनि स्पूर्ति मदर होम लो अनाथ चिन्नारलकु मध्याह्न भोजनं एर्पाटु चेशारु पुस्तकालु अंदजेशारु इलागे इंका एवरैना दातलु सहकरिंचालनुकुंटे फाउंडेशन नु 9948340319 8639004420 నంబర్ల ద్వారా సంప్రదించాలని వ్యవస్థాపకులు వల్లంకొండ సాయి సుదర్శన కోరారు ఈ కార్యక్రమంలో స్పూర్తి మదర్ హోమ్ పిల్లలు రాజు సాయి పాల్గొన్నారు అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు 7 రోజులు గడుస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు వివరిస్తుందని గ్రామ రెవెన్యూ సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విఆర్ఏలకు 21,000 వేతనం ఇవ్వాలని విఆర్ఏ సంఘ నాయకులు కోరారు విఆర్ఏల సమస్యలపై సీసీఎల్ఏ అధికారులు రాష్ట్ర కమిటీ నాయకులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీఐటీ నాయకులు పాల్గొన్నారు కనీస వేతనం 21,000 రూపాయలు
ఉద్యోగ భద్రత కల్పించాలని విఆర్ఎల్కి 20,000 వేతనం ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అలాగే ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలని డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తున్నాం అలాగే నామినీలో పనిచేస్తున్న వారందరిని విఆర్ఎల్గా నియమించాలని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని మనం చేస్తున్నాం అర్హులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలని విఆర్ఎల్కు వర్తింప చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే 60 సంవత్సరాలు దాటి చనిపోయిన విఆర్ఏ కుటుంబంలో కంపాసిన్ యాక్ట్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ పైన మేము నిరసన దేశం తెలియజేస్తున్నాం నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం పిప్రి గ్రామంలో శివాలయ ప్రతిష్టాపన చేశారు ఆలయంలో బాలయోగి మహారాజే ప్రత్యేక పూజలు నిర్వహించామని అర్చకులు తెలిపారు అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు పాల్గొని తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ఎంపీపీ లలిత సర్పంచ్ ముత్తవ పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు మొత్తం 76 ఫిర్యాదులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వినతులకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కారం చేసే దిశగా చొరవ చూపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు Thank you.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వజ్జా సారయ్య పిటిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంకరబైన మొగిలి, మండల కో కన్వీనర్ చల్లా నారాయణ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణోతు విజయ, రూఫింగ్స్ ఎంపీపీ పులసం పుష్పలత, జెడ్పీటీసీ బిట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. పదకొండో తారీఖు 2022 నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిస్వా శర్మ గారు రాహుల్ గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుక విషయాన్ని అసభ్యకరంగా మాట్లాడటం అనేది జరిగింది. దాన్ని ఉద్దేశించి నిన్న తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 709 పోలీస్ స్టేషన్లలో అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈనాడు కొత్తగూడ మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన కొత్తగూడ పోలీస్ స్టేషన్లో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిస్వా శర్మ గారి మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీత్యా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీజేపీ నాయకత్వం మొత్తం మీద కూడా ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. బర్తరఫ్ చేస్తూ ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ మాతృమూర్తుల్ని కించపరిచే విధంగా బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అస్సాం ముఖ్యమంత్రి గారు తన భావజాలాన్ని బయటపెట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ ఏదైతే హిందూ మతోన్మాదం పేరుతోని ఇవాళ దేశంలో రాష్ట్రాలలో పరిపాలన కొనసాగిస్తూ ఉందో, ఇవాళ వాళ్ళ యొక్క భావజాలాన్ని ఉద్దేశించే ఇవాళ మనుషుల యొక్క పుట్టుక మీద మాట్లాడటం అనేది సరైంది కాదు. అనుచిత వ్యాఖ్యలు కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి హిమంత బిస్వా శర్మ గారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అస్సాం ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయటం అని జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ భారత జాతికి మొత్తం కూడా బీజేపీ అతనితో క్షమాపణ చెప్పించే విధంగా కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని భారత జాతికి క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయటం అని జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. కడతాల్ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు నీల భూదేవి సహిత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత నిధికి పిఎస్ఎస్ చైర్మన్ గంపా వెంకటేష్ 1,08,000 రూపాయలు, సర్పంచ్ ఎల్ఎన్ రెడ్డి 1,05,000 రూపాయలు, గూడూరు శ్రీనివాసరెడ్డి 60,000 రూపాయలను ఆలయ పూజారులకు అందజేశారు. దండం పెట్టి అక్షింది తెలియదు రెండు పసుపు అక్షింది దండం పెట్టి స్నానం చేసేది నువ్వు పని అయిపోతుంది అని చూద్దాం. దండం పెట్టు, దేవుని దండం పెట్టి ఏం కావాలన్నా కోరుకో అయిపోతుంది. హెల్ప్ చేసే వాళ్ళకి ఓకే ఇంటో
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలో యువకులు 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో జాతీయ గీతాన్ని ఆలపించి జవానుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ నాయకులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నుండి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అట్లేం కంటయా బా అట్లేం కంటయా పట్టణ రాష్ట్రంలో లేని విధంగా మన ఊరు మన బడి అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ స్ట్రెంత్ ప్రకారంగా మొదటి విడత, సెకండ్ విడత, రెండు విడతలలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అందులో మొదటి విడతలో మద్దూరు మరియు కోజీకి కలిపి 52 స్కూల్స్ సెలెక్ట్ అయినాయి. వాటన్నిటి కూడా తొందరలోనే అన్ని స్కూల్ విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, ఫర్నిచర్ కావాలి, కొన్ని స్కూల్లో కంపౌండ్ వాళ్ళు కావాలి, కొన్ని మొత్తం డిస్మెంటల్ చేసే స్కూల్స్ ఉన్నాయి. మన మద్దూరులో ప్రాపర్లో ఒకటి ఉంది, రెండువట్లలో ఉంది, అదేవిధంగా దమ్గాన్పూర్లో ఉంది. అలాంటివి మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ తీసుకొని ఎన్ని క్లాస్ రూమ్స్ అన్నీ తీసుకొని తొందరలోనే ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసి వచ్చే జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపలనే అన్ని స్కూళ్ళను కూడా సిద్ధం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగానే అన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మద్దూరు టౌన్లో 1 కిలోమీటర్ నారాయణపేట రోడ్కు సంబంధించినటువంటి దాన్ని కిలోమీటర్ను వైడనింగ్తో పాటు డివైడర్ సెంట్రల్ లైటింగ్ చేయాలని నిన్న ఈరోజు ఈఎన్సీ గారి దగ్గర సాయంత్రమే మీటింగ్ ఉంది.
తప్పకుండా దాని తొందరలోనే టెండర్ పిలిచి ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది టెండర్ పనులు చేసుకొని ఒక వారం 10 రోజుల పట్నే ఆ రోడ్ వైడెనింగ్ డివైడర్ కూడా స్టార్ట్ చేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ నరేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ మద్దూరు కోజిగి మండలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ స్ట్రెంత్ ను బట్టి 35% అయితే ఇక్కడైతే స్ట్రెంత్ ఉన్న దానిలో 35% తీసుకొని మొత్తం 147 స్కూళ్ళు ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది ఆ రెండు మండలాలకు సంబంధించి మొదటి విడతలో 52 స్కూళ్ళు సెలెక్ట్ అయినాయి ఆ స్కూల్కి సంబంధించి ఆ స్ట్రెంత్ ను బట్టి అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ కంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా డైనింగ్ హాల్ కానీ ల్యాబ్ కానీ ఫర్నిచర్ కానీ పూర్తిగా అన్ని మౌలిక వసతులతో ఆ స్కూల్కి ఏమీ లేకుండా అనకుండా టాయిలెట్స్ కానీ అన్ని వసతులతో ఆ స్ట్రెంత్కు తగ్గట్టుగా ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ ఎస్టిమేట్ చేసి ఈ మన ఊరు మనబడిలో ఒక పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మపై కేసు నమోదు చేయాలని కోరారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ కలీం, బుర్రా హరీష్ కౌడ్, తిమ్మాపూర్ మహిళా అధ్యక్షురాలు డి జ్యోతి, కొత్తపల్లి మండల అధ్యక్షురాలు జి సుజాత పాల్గొన్నారు. అసలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కానీ బీజేపీ వాళ్ళు మేము హిందుత్వం హిందూ వాళ్ళం మేమే హిందువులం అని చెప్పుకునే వీళ్ళు ఎంతవరకు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇప్పటికైనా అస్సాం ముఖ్యమంత్రి బేషరతుగా మా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళ పైన అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే భద్రం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తను పుట్టుక గురించి మాట్లాడడం అనేది మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా బాధపడే విషయం. ఒక మహిళను కించపరిచే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు మనకి ఇప్పుడు 4 కోట్ల మంది జనాభాకి మనందరికీ కూడా తను మన తెలంగాణ ఆకాంక్షని తను నెరవేర్చిన తల్లి. అలాంటి తల్లి పైన ఇలా కించపరిచిన వాక్యాలు మాట్లాడడం సమంజసం కాదని, వెంటనే తన పైన కేసు నమోదు చేయాలని మేము మహిళా కాంగ్రెస్ తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున మేము రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం రామానుజవరం సాంబాయిగూడెం వద్ద పెద్ద పులి సంచరిస్తుంది. రామానుజవరంలోని వేణుగోపాలస్వామి ఆలయ గోశాల వద్ద ఆవుపై దాడి చేసింది. 4 రోజులుగా పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. గ్రామాల మధ్య పెద్ద పులి సంచరిస్తున్న అటవీశాఖ సిబ్బంది పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపించారు. గాట్ల ఇది 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 పన్ను దిగబడ్డాయి ఫుల్ లోతుగా. మెయిన్ ఇంక మెడ మీద ఘాట్లు చూసినాక అంచి లాక్ వచ్చిన తర్వాత మీద ఏమైనా ఉన్నాయో అది చూసుకోవాలి. మూల మీద చూసుకుంటే
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేశారు. మోహినికుంటలో మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరిగౌడ్ తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మండల కేంద్రంలో కల్వకుంట్ల శ్రీనివాసరావు, అనుష దంపతుల కూతురు దీపిక వివాహాన్ని కేటీఆర్ ఆసరే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎంపీబీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. పట్టువట్టి రామన్నగూడ తాలూకొచ్చి గ్రామ పంచాయతీ 6 నెలల్లోనే ఫౌండేషన్ దాన్ని ప్రారంభ కట్టడం జరిగింది. దానికి మంత్రి గారి యొక్క చేతులతో ఇలా ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంపీటీసీ గారు దయచేసి ఎవ్వరున్నా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అయితే నేను చెప్పేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష, హామీలను అమలు చేయాలని ఆందోళన. నిర్మల్ జిల్లా పిప్రి గ్రామంలో శివాలయ ప్రతిష్టాపన, బాలయోగి మహారాజ్ చే ప్రత్యేక పూజల నిర్వహణ. రంగారెడ్డిలో లక్ష్మీ చిన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం, అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం. పెబ్బేరులో అమరుల జవాన్లకు నివాళి, 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ విత్రి న్యూస్. లక్ష్యం సమాజేత నమస్కారం.